తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం అర్హులైన పింఛన్ దారుల తొలగింపుపై మండిపడ్డారు రామచంద్రాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ తొలగింపుపై ప్రజల్లో గందరగోళం నెలకొందిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రామచంద్రాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెడ్డి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ, చరిత్ర చూసుకుంటే అసలు పింఛన్ విధానం తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ స్థాపకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అని, తర్వాత పింఛన్ 2000 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు అని, మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని, అదేవిధంగా ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ పింఛన్లు తొలగిస్తుందని ఆరోపించారు. నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక రామచంద్రపురం నియోజకవర్గంలోకి వస్తే లెక్కలు ఉన్నాయి. సుమారు ప్రతి మండలంలోని 200 మంది పెన్షన్స్ తగ్గించారు. ఆధారాలతో అన్నీ కూడా మాకున్నాయి. ఏదో కుంటు సాకు చెప్పి నీ పెన్షన్ పోయిందని నోటీసులు పంపించి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు 1000 పెన్షన్లు తొలగించారు. మినిమం మండలానికి 200 ఉన్నాయి. పొద్దున గంగవరం నాయకులతో మాట్లాడాను, అక్కడ లిస్ట్ కూడా ఇచ్చారు, 164 పేర్లు ఇచ్చారు. ఇట్లాగా సుమారు 800 నుండి 1000 వరకు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలోనే తొలగించారంటే, జిల్లాలో ఎన్ని తొలగించారు, రాష్ట్రంలో ఎన్ని తొలగించారో చూస్తే, పెంచుతామని 7 లక్షలు చెప్పినటువంటి పెన్షన్లు తగ్గించుకుంటూ ఆ సంఖ్యను 7 లక్షల సంఖ్య తగ్గించారు. ఇది వాస్తవం, ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఒక పెన్షన్స్ మీదే ఈరోజు మేము ఈ కార్యక్రమం పెట్టాం. రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లేదని, మాకు ఎదురు లేదని విర్రవీగుతున్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు.